సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలో ఎస్సీ వర్గాలకు చెందిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణం చేస్తున్నారని కలెక్టర్ని ఆశ్రయించగా కలెక్టర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ బృందం నిర్మాణాన్ని కూల్చివేయడంతో ఎస్సీ వర్గాలకు చెందిన కుటుంబం కలెక్టర్ని ప్రశంసలతో ముంచెత్తారు. హరిణ కుటుంబానికి చెందిన వారము. మాకు సర్వే నంబరు 987లో 10 గుంటలు ఉంది. అది మా తాతల నుండి మాకుంది, సక్రమించింది. దాంట్లో మరి కరే నారాయణ మా పెద్ద నాయన కొడుకు, ఆయన ద్వారా మేము 5 గుంటలు మాకు సక్రమించింది. దాన్ని మేము వినియోగించుకుంటూ మరి దాన్ని మేము మాకు సరైన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నప్పటికీ మరి దీన్ని బెజగం శ్రీనివాసు నేను అక్రమంగా మరి వేరే వాళ్ళ దగ్గర కొన్నానని చెప్పి మా మీద మరి కేసులు బనాయిస్తూ మేము అడ్డగించినప్పుడల్లా మరి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపిస్తూ మా మీద కేసులు మరి బనాయించిండు. దీంట్లో ఎందుకంటే మేము ఒక వయసును కూడా తారతమ్యం చూసుకోలేకుండా కేసులు బనాయించిండు. ఇది బెజగం శ్రీనివాసు మరి ఆయన బీజేపీ ముసుగులో ఉండి సకలమైనటువంటి ఒక భూమి యొక్క లావాదేవీలు రియల్ ఎస్టేట్లో తిరుగుతూ మరి ఈరోజు భూ కబ్జాదారుడిగా అంటే భూ బుకాసురుడిగా మరి ఈ పటాన్చెరులో ఉన్నాడు. మరి ఆయన చేసిన పనులు అక్రమాలు చాలా ఉన్నాయి. ఇది విచారించాలని మేము మండల ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళిపోయినప్పుడు ఎంఆర్ఓ కూడా మేము విచారిస్తామన్నాడు, కానీ అది మరి ఆయన ఏం చేయలేకపోయాడు. మరి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇచ్చినాం, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినాడు. అందరికీ డబ్బులు ఎరచూపుతూ ఈ దళిత కుటుంబం పైన ఆయన కక్ష సాధింపుగా ఉన్నాడు. కనుక మేము ఈరోజు మరి ఏ రాజకీయ పార్టీది కానీ ఇలా ప్రమేయం లేదు. దీంట్లో మరి ముఖ్యంగా మనకు స్థానికమైనటువంటి లీడర్లు మరి టీఆర్ఎస్ లీడర్స్ వాళ్ళు ఎవ్వరూ మాకు ఏమీ లేదు.